నమస్తే వెల్కమ్ టు ఏవెంటివి తెలుగు న్యూస్ నేను మనీష ఇకొరలకు వెళ్తే నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్ ఆ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆయన ఆ తర్వాత హలీహలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూనే వాటిని చూసి ఓరవలేక విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు తాను చెప్పే వాటిలో ఏ ఒక్క అబద్ధమున్నా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ని ఓడించాలని ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నారు నల్గొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు జిల్లాలోని ప్రతి మండల కేంద్రానికి 30 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్లు విడుదల చేస్తామన్నారు నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు విడుదల చేస్తామన్నారు ఆయన మిగిలిన మున్సిపాలిటీకి కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా గౌరవ సర్పంచులందరికీ నేను మంచి శుభవార్త చెప్తా ఉన్నా మీరందరూ బాగా పనిచేస్తా ఉన్నారు చెట్లు పెంచుతా ఉన్నారు గ్రామాలు పరిశుభ్రంగా పెడతా ఉన్నారు నాకు చాలా గర్వంగా ఉంది కాబట్టి మీరు ఇంకా బాగా పని చేయాలని చెప్పి నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మండల కేంద్రాలకు ప్రతి మండల కేంద్రానికి అభివృద్ధి కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా 8 మున్సిపాలిటీలు జిల్లాలో ఉన్నాయి అందులో జిల్లా కేంద్రం మా యొక్క భూపాలరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేది నేను అక్కడికి వస్తా అని చెప్పినా గానీ రాలేకపోయినా కరోనా వల్ల కరోనా చాలా దెబ్బ కొట్టింది చాలా జిల్లా కేంద్రం ప్రధానమైన మున్సిపాలిటీ వెనుకబడి ఉంది దాని ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా అని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా నల్ల మిర్యాలగూడ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ జిల్లాలో ఆ జిల్లా ఆ మున్సిపాలిటీ కూడా బాగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది భాస్కరరావు ఎమ్మెల్యే గారు పదే పదే అడుగుతా ఉన్నారు మిర్యాలగూడ కూడా ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలన్నిటికీ ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క కోటి రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తా ఉన్నాను దాంతో మీరందరూ కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కలిపితే 186 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి ఈ జీవో రేపే విడుదల చేస్తాం డబ్బులు మీకు సకాలంలో అందిస్తామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడే నాకు నాగార్జున సాగర్లో ఎక్కడైతే నెల్లికలు లిఫ్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసినామో అక్కడి గ్రామాల ప్రజలు నాకు చెప్పినారు నెల్లికల్లు చింతలపాలెం ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 5-6 గ్రామాలలో ఒక 4-5 వేల ఎకరాల భూమికి సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది మీకు రాబోయే 2-3 రోజులలో మంత్రి జగదీష్ రెడ్డి గారే స్వయంగా కూర్చొని మీకు అన్ని కూడా పట్టాలు ఇచ్చేస్తారు అవన్నీ ధరణిలో తీసుకొస్తారు నెల్లికల్లు చింతలపాలెం ఆ చుట్టుపక్కల ఉండే 5-6 గ్రామాల సమస్య 2-3 రోజుల్లో పూర్తిగా తీరిపోతుంది మీరేం చింత చేయవలసిన అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా మీ జిల్లా కలెక్టర్కి ఇప్పుడే నేను అక్కడ ఆదేశం ఇవ్వడం జరిగింది అవి 2-3 రోజుల్లో మొత్తం అంతా మీకు పరిష్కారం కూడా అయిపోతాయి కరోనా వల్ల చాలా సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి నల్లగొండ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ కూడా ఎవరైతే నిరుపేదలు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నా త్వరలోనే అర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియ కూడా త్వరలోనే చేపడతామని తెలియజేస్తా ఉన్నా అట్లానే కొంతమంది పెద్దవాళ్ళ ఏర్పడ్డ వాళ్ళు కానీ ఇతరత్ర కారణాల వల్ల అవసరం ఏర్పడ్డ వాళ్ళకు కానీ నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తాం ప్రతి గ్రామానికి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ బాగానే ఉన్నాయి నేను వచ్చిన మెయిన్ కారణం నల్లగొండ జిల్లా చాలా చాలా నష్టపోయిన జిల్లా అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి దాకా నష్టాలకు కష్టాలకు గురి అయిన జిల్లా ఎన్నడూ కూడా ఏ నాయకుడు పట్టించుకోలే ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలే పని చేయలే చేస్తే ఈ పరిస్థితి ఉండదు
अंदर जिला शासन सभ्यु जिला मंत्रिवर्यु जिला पार्लमेंट सभ्यु जिला इतर नायक चाला सारे गत हुजूर नगर एन जगह इप्दाका निरंतर समस्या दृष्टिकोस्नाईसारी अभी कलचेदाट चपना दाकटे मट मन आ रोज चारा सब इदे हालिया सब स्पष्ट चपना राष्ट्रपड़ते अन्यायम गत जो आन्याय जरगक नैने बाध्यता वह कुर्ची वेको कूर्चोनना सर यड़म काल आयक प्रति एकरा नील बाध्यता नादी अंजी ने।